బిగ్ బాస్ సీజన్ 6th week. సో నిన్న మండే నామినేషన్స్ అయినాయి, మరి ఈ రోజు మంగళవారం ఏం జరిగింది మరి చూద్దాం. అంటే ఎమోషన్స్ ని, వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఎమోషన్స్ ని ఈరోజు చూపించడం జరిగింది బిగ్ బాస్. కానీ ఒకటి అండి, దీని గురించి చెప్పేటప్పుడు ఒకటి, సత్య ఇనే గురించి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిందంట సత్య. మరి ఏ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అనేది కీర్తికి తెలుసంట. మరి చూద్దాం ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది, మా త్వరలోనే బయట పెడతారా లేదా ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది సత్య. సో అది ఏంటంట, బయటికి వస్తే మాత్రం మంచి ఇదైతుందంట, అంటే హాట్ టాపిక్ అవుతుందని కీర్తి చెప్పడం జరిగింది. మరి ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది సత్య? సో రాజ్ అంటున్నాడు ఈ హౌస్ వద్దు, బయటకు వెళ్లిపోతాడంట రాజ్ మరి చెప్తున్నాడు. సో రేవంత్ కి కెప్టెన్సీలో ఎవరు, రేవంత్ కెప్టెన్సీలో ఎవరు హట్ అయ్యారు అనేసి అదొక పాయింట్. బ్యాటరీస్ ని రీఛార్జ్ టాస్క్ అనమాట కెప్టెన్సీ టాస్క్ ఇది. సో ఫస్ట్ శ్రీహాన్ కి వచ్చింది కన్సెషన్ రూమ్ కి వెళ్తే వీడియో కాల్, సిరి ఆడియో మెసేజ్, ఫుడ్ ఇంటి నుండి. దానికి వీడియో కాల్ కి 35%, ఆడియో మెసేజ్ కి, సిరి నుంచి ఆడియో మెసేజ్ కి 30%, ఫుడ్ ఇంటి నుండి 15%. సో ఆప్షన్ తీసుకున్నాడు అనమాట, ఏది ఫుడ్ ఆప్షన్ తీసుకున్నాడు. సో మటన్ బిర్యానీ ఇవ్వడం జరిగింది. సో మరి అంటే బ్యాటరీస్ ఆ పర్సంటేజ్ తక్కువైన కొద్దీ బ్యాటరీస్ యొక్క అదే మొత్తం తగ్గిపోతూ ఉంటుంది పర్సంటేజ్ మొత్తానికి. మిగిలింది ఇదంతా అయిపోయిన తర్వాత 85% బ్యాటరీస్ మిగిలింది. తర్వాత సుదీప, సో ఆడియో 30% ఇచ్చారు, టీషర్ట్ 40%, ఫుడ్ 35%. అంటే పర్సంటేజ్ పెండ్ చేశాడు బిగ్ బాస్. సో తను ఎంచుకుంది ఏంటంటే సుదీప ఏమెంచుకుంది, 35% చికెన్ కర్రీ పొందేటట్టు. సో మొత్తానికి ఆడియో కాల్ తీసుకుంది. సో తన భర్త ఏం చెప్పాడు అంటే, సుదీప భర్త బాగా ఆడు, అచ్చం ఫుడ్ దగ్గరే ఉండొద్దు, గేమ్ కూడా ఆడు అని చెప్పడం జరిగింది అనమాట. ఎక్కువగా ఫుడ్ దగ్గరే ఉంటున్నామని ఆల్రెడీ ఆడియో కాల్లో కూడా వినపడింది, మనం విన్నాము. మరి అంటే తన హస్బెండ్ కూడా చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఎప్పుడైనా గేమ్ ఆడుతుందా లేదా సుదీప, వెయిట్ చేయాల్సిందే. సో మరి తన హస్బెండ్ చెప్పినాక ఎప్పటికైనా ఆట తీరు మార్చుకుంటుందా, కేవలం కుకింగ్ సెషన్ దగ్గరే ఉంటుందా సుదీప, వెయిట్ చేయాలి. నెక్స్ట్ మిగిలింది 55%. సో రేవంత్ నిద్రపోయినందుకు ఒక 5% కట్ చేసి 55 నుంచి 50 చేసేసారు. గీతు అంటుంది సుదీప కీర్తి వెళ్తారు బయటికి, మేబీ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనేసి మాట్లాడుతూనే గీతు మైక్ సరిగ్గా ధరించు, లేదు అంటే అది అంటూనే చివరికి ఆవిడ కూడా మైక్ ధరించేందుకు 45% చివరికి. సో నెక్స్ట్ ఆదిరెడ్డి దగ్గరకు వచ్చింది, ఆదిరెడ్డి వీడియో కాల్ 40%, టీషర్ట్ తన కూతురు ఫోటో ఉన్న టీషర్ట్ కి 35, ఆడియో మెసేజ్ కి 30. సో మిగిలింది 5% మిగిలింది. మరి తను ఎంచుకుంది వీడియో కాల్. సో ఎట్లా ఆడుతున్నారు ఏంటనే తెలుసుకునేది, ఆదిరెడ్డిది బాగా ఆడుతున్నావు, ఒక రివ్యూవర్ ఒక యూట్యూబర్ ఒక రివ్యూవర్ ఒక బిగ్ బాస్ షోకి వెళ్ళడం గ్రేట్ అని చెప్పడం. సో నిజంగా అండి, మరి చూద్దాం ఎప్పుడైనా ఇంకా ఆట తీరు, ఇంకా ఆదిరెడ్డి గారు ఎట్లా ఆడతారు ఏంటి. ఎవరన్నా మీ మీద ఎవరికి ఎవరైనా వస్తే కూడా వాళ్ళ మీద డైరెక్ట్ గానే మొహం మీద చెప్పు, కరెక్ట్ గానే ఉండు, పాయింట్ అవుట్ మాట్లాడని తన వైఫ్ కవిత చెప్పడం జరిగింది ఆదిరెడ్డి గారికి. సో మరి మిగతా ఇంతవరకు ఎపిసోడ్ అయింది, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి ఎవరెవరికి ఇంకొకటి ప్రోమోలో కూడా చూసాం ఇప్పుడు, ఏంది బ్యాటరీస్ పర్సంటేజ్ పెరగాలి అంటే ఏమని చెప్పాలి, తినే ఫుడ్ అయినా మానేయాలంట ఒక్కరోజుకి, లేదా మన బాలాదిత్య గారు సిగరెట్స్ అదైనా మానేస్తే పర్సంటేజ్ బ్యాటరీస్ మొత్తం ఇంక్రీజ్ చేస్తారని చెప్పారు. మరి బాలాదిత్య సిగరెట్ మానేస్తారా లేదా ఇంటి సభ్యులందరూ ఫుడ్ తినడం ఆ ఒక్కరోజు మానేస్తారా లేదా చూడాల్సిందే. సో అంటే ఇప్పుడైతే ఎమోషన్స్ గురించి మీరు మాట్లాడిస్తున్నారు, ఓకే ఇదైతే బానే ఉంది, ఇంకా టాస్క్ అంటే త్వరగా అయిపోయేస్తే బెటర్ అని మా యొక్క ఫీలింగ్. ఈ రోజు మూడైనా మళ్ళీ రేపు ఎల్లుండి మూడు చేస్తారు బిగ్ బాస్, తొందరగా చేస్తే బెటర్ అని మా ఫీలింగ్. అచ్చం ఇదే కంటిన్యూ అయితే కూడా చూడడానికి బోరింగ్ ఉంటుంది చూసే వాళ్ళకి, ఇంకా పెంచండి, ఇంకా తొందరగా కంప్లీట్ చేసి టాస్క్లు పెడితే బాగుంటుంది. ఇది ఇవాళ రివ్యూ, కళ్ళ నుంచి నీళ్ళైతే తెప్పించేశారు, ఇంకా చేస్తే బాగుంటుంది. అండ్ గీతక గురించి కూడా కవిత గారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు అంటే,
మా ఆయన్ని మంచిగా చూసుకోండి గీతక్క అని చెప్పడం జరిగింది. చూద్దాం ఇది ఇవాళ రివ్యూ. ఇకనైనా మరి రేపటి ఎపిసోడ్లో మన బాలాదిత్య సిగరెట్ ఒక్కరోజు మానేస్తే బ్యాటరీ ఇంక్రీజ్ అవుతుందా, మానేస్తాడా లేదా, ఒక్కరోజు ఫుడ్ మళ్ళీ హౌస్లో ఉన్న ఫుడ్ వాళ్ళందరూ వాళ్ళని చేస్తారా లేదా చూద్దాం. ఇది ఇవాళ రివ్యూ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మొత్తం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అయితే చేసేసాడు బిగ్ బాస్. ఓకేనా, థ్యాంక్ యూ.